బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద పడవలో మంటలు చెలరేగాయి. గోదావరి పాపికొండలు యాత్రకు వెళ్లే టూరిస్టు పడవ ఇంజన్లో మంటలు వచ్చాయి. ప్రమాద సమయంలో పడవలో 80 మంది ఉన్నారు. బోటు పూర్తిగా దగ్ధమైంది. బోటులో ప్రయాణిస్తున్న వారు మాత్రం క్షేమంగానే బయటపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసును అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎలా జరిగింది ప్రమాదం? రవీంద్ర, పాపికొండలకు వెళ్తున్న టూరిస్ట్ బోట్లో కొద్దిసేపటి కిందట అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే 80 మంది టూరిస్టులతో ఉన్న బోట్లోని షార్ట్ సర్క్యూట్ జరగడంతో అది మంటలు వ్యాపించడం జరిగింది. దీంతో అందులో ఉన్న యాత్రికులందరిలోనే కూడా భయాందోళన నెలకొవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా 80 మంది యాత్రికులందరూ కూడా అక్కడ బోట్లోకి ఎక్కి ఆ పాపికొండల యాత్రకు వెళ్తున్న సమయంలో ఇక్కడ దేవీపట్నం మండలము వీరవరపు లంచ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఒకసారిగా బోట్లో అంతా మంటలు చెలరేగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో పాటు పొగ ఘట్టమైన పొగలు కూడా వ్యాపించడం జరిగింది. దంతో దాటిని అన్నింటినీ కూడా ప్రత్యక్షంగా ఆ బోట్లోనే ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కల్లారగా చూశారు. అసలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వాళ్ళందరూ అరుపులో కేకలు వేయడంతో పాటు కొంతమంది సెల్ ఫోన్ లోని ఈ దృశ్యాలు చిత్రీకరించడంతో పాటు దగ్గరలో ఉన్న స్నేహితులకి అలాగే పోలీసులకి వాళ్ళందరికీ కూడా అధికారులకి కూడా సమాచారం అందించడం జరిగింది. అధికారులు అందరూ కూడా ఎన్ని అప్రమత్తం అయ్యి వాళ్ళందరూ కూడా ఆ బోట్ లో ప్రయాణిస్తున్న 80 మందిని కూడా కాపాడటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడటం జరిగింది. వాళ్ళందరినీ కూడా వెంటనే వేరే బోటు సహాయంతో దేవీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించడం జరిగింది. అయితే ప్రయాణికులు చెబుతున్నట్టుగా చూసినట్లయితే ఇది బోట్లోని ప్రయాణించి పాపికొండలో వెళుతుండగా వీరవరపులంక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా బోట్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించినట్లుగా ఆ ప్రయాణికులు చెప్పడం జరుగుతుంది. అయితే మంటలు వ్యాపించి ఒకసారిగా కొద్దిగా మంటలు వచ్చి తర్వాత ఆ అన్ని కూడా దట్టమైన పొగలు వచ్చినాయి. ఆ సమయంలోని ఈలోపుగానే మేమందరం కూడా సెల్ ఫోన్ లో అధికారులకి వెళ్ళకందరూ సమాచారం ఇవ్వడం తోటి మేమందరం కూడా ప్రాణాలతో బయటపడ్డామని చూశారు. అయితే ప్రత్యక్షంగా ఈ మంటలు వ్యాపించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చూసిన వాళ్ళు అందరూ కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగినట్లయితే ఈ మొత్తం పాపికొండ విహారయాత్రకు వెళ్లే బోట్లలోని అగ్ని ప్రమాదం జరగడం అనేది ఇదే మొదటిసారి. దీంతో గత కొద్ది రోజులుగా చూసినట్లయితే మొత్తం బోట్లకు లైసెన్సులు కూడా లేకుండా రెన్యువల్ కూడా చేయించుకోకుండా బోట్లను తిప్పేస్తున్నట్లుగా అలాగే ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఈ యాత్రికులందరినీ కూడా ఎక్కించుకొని బోట్లో యాత్రికుల్ని పాపికొండల విహారయాత్రకు తీసుకునేళ్తున్నట్టుగా చాలా సార్లు కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. దీని మీద మొన్న ఇటీవల ఆదివారం నాడు సమావేశం కూడా అధికారులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ చర్యలు తీసుకుంటాము, ఈ నెలాఖర లోపల లైసెన్సులు రెన్యువల్ చేసుకొని అన్ని కూడా ప్రయాణికులకి సంబంధించిన అన్ని సురక్షిత చర్యలు అనేది కూడా చేపట్టాలి, బోర్డులో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఫైర్ కి సంబంధించి ఆ మంటలు ఆర్పడానికి కూడా ఎటువంటి వాళ్ళ దగ్గర సామాగ్రి కానీ ఎటువంటి ఫైర్ అరికెట్టడానికి మట్టికి ఏమీ లేవు అందులోని తెలుస్తున్నది. అయితే దీని మీద అధికారులు కూడా ఆ బోటు యజమానుల మీద అట్ల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రవీంద్ర, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బోటు ఎప్పుడైతే అక్కడి నుంచి దేవీపట్నం మండలం దాటిందో సిగ్నల్స్ కూడా ఏమీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఏదైనా జరిగినా కూడా సమాచారం అందించే ఆస్కారం అక్కడ కనిపించదు. సో దానివల్ల పర్యవసానంలో కూడా ఇప్పుడు అంటే లక్కీగా అందరూ బయటపడ్డారు. తదుపరి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ఈ దేవీపట్నం దాటిన తర్వాత పాపికొండకు గండి కోసమ్మ గుడి వాళ్ళు ఉన్నది. అక్కడ గండి కోసమ్మ గుడి దాటిన తర్వాత నుంచి కూడా ఈ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన సిగ్నల్స్ మాత్రమే ముందు పనిచేస్తాయి. తర్వాత అక్కడ నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయదు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అటువంటి ఎటువంటి ఈ సెల్ ఫోన్ సంబంధించిన సిగ్నల్స్ ఏమి కారణంగా అక్కడ నుంచి ఎటువంటి సమాచారం కూడా వచ్చే అవకాశం ఉండదు. కేవలం అటువైపు నుంచి కానీ లేకపోతే వెనక వైపు రోజుకి 59 నుంచి 60 బోట్ల వరకు కూడా ఈ గోదావరిలో వెళ్తా ఉంటాయి. వెనకాల వెళ్తున్న బోట్లు కానీ లేకపోతే తిరిగి వస్తున్న బోట్లు కానీ చూసినట్లయితే ఇటువంటి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం తెలియజేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు కూడా చూసినట్లయితే గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల ఇసుకలో కూరిపోవడం, గోదావరి ఇక్కడ బోట్లు మొరాయించడం వంటి ఘటనలు మాత్రం ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఇది అగ్ని ప్రమాదం జరగడం మట్టికి ఇదే మొదటిసారి కావడంతో అధికారులు ఇకపై కూడా అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ అయ్యి మరో కొద్ది సేపట్లో వీళ్ళు బోటు ఇంకా కొద్ది దూరం గండిపోతమ్మ గుడి దాటి వెళ్ళినట్లయితే ఇంక ఎటువంటి సిగ్నల్స్ ఎటువంటి సమాచారం వచ్చే పరిస్థితి ఉండదు. అయితే అటువైపు నుంచి వచ్చే బోట్లు కానీ కొంతమంది మత్స్యకారులు కానీ ఉంటారు, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బోట్లు పడవలతో నడిపే మత్స్యకారులు కూడా ఉంటారు. వాళ్ళు ఏమైనా ముందుకు వచ్చి సమాచారం అందించాను కానీ తెలియదు. అయితే ఈ రూట్ లో పెద్ద ప్రమాదం తప్పిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే బోట్ అయితే పూర్తిగా దగ్ధమైంది తప్ప ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటం తోటి అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. శ్రీనివాస్, 80 మంది
ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉంటే చాలా ప్రమాదం అయ్యేది. ఇదే విధంగా ఇలాంటి అంటే ఇప్పుడు ఒక డౌట్ కూడా ప్రజల్లో ఉంది, వేసవి కాలంలో పాపికొండల టూర్ ఉండదు కదా, ఇప్పుడు ఎలా నిర్వహించారు మరి? అంటే సాధారణంగా అయితే నీటి మట్టం వేసవిలో నీటి మట్టం బాగా తగ్గిపోతూ ఉంటది. అయితే ఇప్పుడు చూసినట్లయితే సీలియర్ దగ్గర నుంచి కానీ బలిమేల దగ్గర నుంచి కానీ వాటర్ ఎక్కువ రిలీజ్ అవడం జరుగుతుంది. బలిమేల నుంచి చూసుకున్నట్లయితే రోజుకి 5000 క్యూసెక్ నీటిని గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతున్నది. దాంతో గోదావరి నీటి మట్టం కొద్దిగా క్రమంగా ఉండటం వల్ల బోట్లు తిరగడానికి అనుకూలంగా ఉన్నది. అయితే ఇప్పుడైతే నీటి మట్టం తగ్గిపోయినట్లయితే గోదావరిలో ఇసుక మేటల్లోనే బోట్లు కూరుకుపోతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఏప్రిల్ నెల నుంచి కొద్దిగా బోట్లకి అనుమతి ఇవ్వడానికి మే నెలలోనే బోట్లకి అనుమతి ఉండదు. అయితే ఈసారి నీళ్లు బోట్లు ప్రయాణించడానికి అనుకూలంగా నీళ్లు ఉండటం వల్ల దీనికి అనుమతి ఇవ్వడం జరుగుతున్నది. అయితే దీని మీద సెల్ ఫోన్ సిగ్నల్స్ అయ్యే లేవు కనుక గతంలో అంతా కూడా ఈ పాపికొండలోకి వెళ్ళే వరకు కూడా ఈ పూడిపల్లి వరకు వెళ్ళే మొత్తం బోట్లన్నింటికి కూడా అక్కడ రక్షణ కూడా కల్పించవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే ఎటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించే విధంగా అక్కడంతా కూడా ఈ మొత్తం ఈ పాపికొండలు వెళ్ళే టూర్ అంతా పొడవున కూడా పని ఎస్కర్టింగ్ అని ఏర్పాటు చేసి రక్షణ కల్పించినట్లయితే ఈ పాపికొండల టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకురావాలి. అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పనులన్నీ కూడా చేపట్టాలని కూడా ప్రయాణికులందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.